దేవతలు చేసినటువంటి అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కున సముద్రంగా పడిపోయి అంటాడు. శివ నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుకు విసర్జిస్తారు. పూజ మొదలు పెట్టగానే ఉత్తర దిక్కుగా నిర్మాల్యం తీస్తారు. కారణం ఏమిటంటే అది చండీశ్వరుడికి దక్కాలి అని. ఎవరైనా లోకంలో ఆ హక్కుని వేరొకరికి ఇచ్చేటటువంటి అధికారం లేదు. నేను భోజనం చేస్తే నేను భోజనం చేసినటువంటి పాత్రలో మిగిలినటువంటి పదార్థాన్ని నేను ఇవ్వకపోయినా సరే తినేటటువంటి అధికారం సహజంగా ఎవరిది అంటే నా ఇల్లాలిది, నా భార్యది సహజమైన అధికారం. ఆమె నన్ను అడగక్కర్లేదు. నేను విడిచిపెట్టిన ఉచ్ఛిష్టాన్ని తాను తినచ్చు. కానీ ఒక్క శంకరుడు మాత్రం లోకములకన్నింటికీ అధినాయకుడైనప్పటికీ, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని లోకములకంతటికీ తండ్రి అయినప్పటికీ, పార్వతీదేవికి సహజంగా ఉండవలసినటువంటి అధికారాన్ని కాదని, తను తినగా మిగిలినటువంటి పదార్థాన్ని తినేటటువంటి అధికారాన్ని చండీశ్వరుడికి కట్టబెట్టి చండీశ్వరుణ్ణి తన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేసుకున్నాడు. అంటే పరమశివుని యొక్క అనుగ్రహము, ఆయన ఔదార్యము ఎంత స్థాయిలో ఉంటుందో ఎవరు ఊహించలేరు. అందుకే శివుడికి ఒక నామం ఉంది, పటవే నమః అని. అంటే దానికి అర్థం ఏమిటంటే ఆయన ఏమివ్వగలడు అంటే ఆయన ఇది ఇవ్వగలడు అని చెప్పడం ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి స్థితి. ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఒకనొకప్పుడు ఉపమన్యువుకి పాలసముద్రాన్ని సృష్టించి ఇచ్చాడు. మన్మధుణ్ణి మూడవ కంటి మంటతో సంహారం చేశాడు. యమధర్మరాజు గారిని ఎడమకాలితో తన్ని పడగొట్టాడు. త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో పడగొట్టాడు. గజాసురుణ్ణి త్రిశూలం మీద పెట్టి సంహారం చేశాడు. అనుగ్రహించి ఆ ఏనుగు యొక్క తోలు ఒలిచి కట్టుకున్నాడు. ఒకనొకప్పుడు వ్యాఘ్రాన్ని మునులు ప్రయోగిస్తే అవలీలగా ఎత్తి పైకెత్తి పట్టుకున్నాడు. ఆయన చెయ్యలేనటువంటి కృత్యములు లేవు, అతిమానుషితో అద్భుతమైనటువంటి చేష్టితములు. అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మనకేం కావాలి అన్నది అసలు మనం అడగక్కర్లేదు. ఒక్క నమస్కారం చేస్తే చాలు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువానింటి గాడి పశువు అల్ల సురశాఖవానింటి మల్లె చెట్టు. ఇలా అభిషేకం చెయ్యక్కర్లేదుట. పట్టికెళ్ళి ఇలా నీళ్లు ఇలా చిమ్మాడు ఆయన మీద. ఓ మారేడు దళం పట్టుకెళ్ళి ఇలా విసిరి పారేశాడు. పరమ సంతోషపడిపోయి కామధేనువుని తీసుకొచ్చి వాడింట్లో ఆవుగా కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడింట్లో మల్లె చెట్టుగా పాతి పెడతాట. అంతటి అనుగ్రహ ప్రదాత, అంతటి దయాళు. కాబట్టే శంకరుడి పరివారంలోకి చేరడం కాదు, శంకరుడి యొక్క కుటుంబంలో సభ్యత్వాన్ని పొందగలిగాడు చండీశ్వరుడు. ఎవరు? మనలాగే పుట్టినటువంటి ఒక మర్త్యుడు, సామాన్యమైనటువంటి మానవుడు, తదేక దృష్టితో పరమభక్తితో సైకతలింగానికి అభిషేకం చేసినటువంటి కారణం చేత శివాపరాధాన్ని క్షమించలేనటువంటి కరడు కట్టిన భక్తితో నిలబడినటువంటి కారణం చేత శివానుగ్రహాన్ని పొంది అంత స్థానాన్ని పొందాడు. అంటే శివ పరివారం గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే రెండు కారణముల చేత తెలుసుకుంటారు. ఒకటి, మనం చేసేటటువంటి దోషములుంటే దిద్దుకోవడానికి. ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని ఎలా తీసుకోవాలి అన్నది ఎలా తెలుస్తుంది? చండీశ్వరుడి గాథ తెలుసుకుంటే తెలుస్తుంది. రెండు, శంకరుడు ఎంత ఉదార హృదయుడు, శంకరుడు దేన్నైనా ఎంత అవలీలగా ఇచ్చేస్తాడు, ఇది ఇవ్వడమా ఇది ఇవ్వకపోవడమా అనేటటువంటి అరమరిక లేనివాడు అన్న సత్యం ఆయన యొక్క పరివారానికి సంబంధించినటువంటి విశేషాన్ని తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది. అంతటి మహానుభావుడు. అందుకే ప్రతి శివాలయంలో కూడా ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు. చక్కగా చండీశ్వరుడికి నమస్కరించి చిటిక వేసి ఆయనకి ప్రసాదాన్ని చూపించి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని కుటుంబం అంతా స్వీకరించి పరమశివుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాలి. అలాగే శంకరుడి దగ్గర ద్వారపాలకులు ఉంటారు ఇద్దరు. వాళ్ళని నంది మహాకాళుడు అని పిలుస్తారు. నంది మహాకాళ, నంది అని నేను అన్నప్పుడు నిన్నటి రోజున మీతో నేను మనవి చేశానే నందీశ్వరుడు, ఆ నందీశ్వరుడు కాదు. పరమశివుని యొక్క ద్వారపాలకులైనటువంటి నంది మహాకాళులు ఇద్దరు వేరు. ఈ నంది మహాకాళులది కలిపి ఒక్కటే గాథ. ఆ నంది ఒకప్పుడు అవంతీపురంలో ఉండేవాడు. ఆయన జన్మతః వైశ్యుడు.
కానీ అపారమైనటువంటి శివభక్తి తత్పరుడు, చాలా గొప్ప ద్రవ్యాన్ని ఆర్జించాడు. ఎంత ద్రవ్యాన్ని ఆర్జించాడో అంత శివభక్తి కలిగిన వాడు. కనుక ఒక శివలింగాన్ని ఊరికి బాగా దూరంగా చివరికి వచ్చేటట్టుగా నిర్మాణం చేసి ఆ శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్ట చేసి ప్రతిరోజు రుద్ర నమక చమకాలతో శివుడికి అభిషేకం చేసి చక్కగా పురుష సూక్తంతో శ్రీ సూక్తంతో శివ సహస్రనామంతో అర్చన చేసి మారేడు దళాలతోటి ఏ ఋతువులో దొరికేటటువంటి పువ్వులతోటి శివలింగాన్ని అర్చించి సరిపెట్టకుండా ఇంద్రనీలములు, గోమీధికములు, వజ్రములు, వైఢూర్యములు, మంచిముత్యములు, పగడములు ఇటువంటివన్నీ తీసుకొచ్చి విడివిడిగా శివలింగానికి నామాలతో అర్చన చేసి ఆ మణులలోంచి వచ్చేటటువంటి కాంతులలో ప్రకాశిస్తున్నటువంటి శివమూర్తిని చూసి ఆ లింగాన్ని చూసి ఆనందంతో పరవశాన్ని పొందుతుండేవాడు. అలా ప్రతిరోజు వచ్చి మధ్యాహ్నం వరకు పూజ చేసి మహానైవేద్యం పెట్టి వెళ్ళిపోతుండేవాడు. ఒక రోజున ఈ నంది, నంది అంటే మళ్ళీ చెప్తున్నాను మీకు, వైశ్యశ్రేష్ఠుడు, ఆయన నందీశ్వరుడు కాడు. ఆ వైశ్యుడు ఆ శివాలయానికి వచ్చి శతరుద్రీయ మంత్రముల చేత శివలింగానికి అభిషేకం చేసి మణులు మొదలైన వాటితో కూడా అర్చన పూర్తి చేసి మహానైవేద్యం పెట్టి భజన చేసి అర్చకుడితో కలిసి తనకి సహాయం చేసిన పురోహితుడితో కలిసి ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఇంతలో ఒక కిరాతుడు అక్కడికి వచ్చాడు. ఆయన వేటాడి జీవిస్తూ ఉంటాడు. ఆయన పేరు మహాకాళుడు. ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి శివాలయంలోకి వచ్చాడు. వస్తువుని శివలింగం వంక చూశాడు. అబ్బా ఎంత అద్భుతమైన శివలింగం రా అనుకున్నాడు. అక్కడ మణులు కనపడ్డాయి, వజ్రములు కనపడ్డాయి, వైఢూర్యములు కనపడ్డాయి, మంచిముత్యములు, గోమీధికములు ఇవన్నీ కనపడ్డాయి. కానీ ఆశ్చర్యం ఏమంటే ఆయన మనస్సు వాటి వేటి మీద నిలబడలేదు. ఆ శివలింగం వంక తేరిపారి చూశాడు. ఏదో జన్మజన్మాంతరమైనటువంటి అనుబంధం ఒక్కసారి మనసులో నిద్రలేచింది. శివా, నువ్వు నా తండ్రివి, నేను నీ బిడ్డని, ఇంతకాలం తండ్రి నిన్ను చూడ్డానికి రాలేదు, ఎక్కడెక్కడో తిరిగాను, ఇంతకాలానికి వచ్చాను, ఇక నిన్ను విడిచిపెట్టనన్నాడు. తిన్నగా పక్కనున్న తటాకంలోకి వెళ్ళి మునిగి స్నానం చేశాడు. బట్ట పిడుచుకున్నాడు, మళ్ళీ కట్టుకున్నాడు. గబగబా గుళ్ళోకి వచ్చాడు. వచ్చేటప్పుడు బోయి తిన్నడిలాగే ఆ నోట్లో కొన్ని నీళ్లు పట్టుకొచ్చి శివలింగం మీద ఉమిశాడు. ఏమైనా అందామంటే కిరాతుడు ఏ బాణం వేసి చంపేస్తాడో భయం. వైశ్యుడు బ్రాహ్మణుడు నక్కి చూస్తున్నారు దేవాలయంలో ఒక చాటున. ఈ వచ్చినటువంటి మహాకాళుడు, ఈ కిరాతుడు ఆ శివలింగం మీద నీళ్లు ఉమిసి అభిషేకం చేశాడు. ఆ శివుడి దగ్గర కూర్చొని అపారమైనటువంటి భక్తితో శివా 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 అని శివనామం చెప్తూ ఆయన మనస్సు అంతర్ముఖమైపోయింది. పరమానందాన్ని పొందేశాడు. ఏమో ఎప్పుడు ఎవరి మనస్సు ఎలా ఉంటుందో మనకి తెలియదు. శంకర భగవత్పాదులు అందుకే అంటారు, వటుర్వా గేహీవా ఎదిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్ భవతు భవకింతేన భవతి యదీయం మృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవ భారంచ వహసి అంటారు. నువ్వు ఉపనయనం చేసుకున్నటువంటి వటువా, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడివా, వానప్రస్తువా, సన్యాసివా, వీటితో శంకరుడికి సంబంధం లేదు. శంకరుడికి కావలసింది ఏమిటి అంటే నీ మనస్సు అనేటటువంటి పద్మాన్ని తీసి ఆ పరమశివుని యొక్క పాదముల దగ్గర పెట్టినవాడవేనా. అలా పెట్టినవాడవైతే శంకరుడు ఆ భక్తుడి వెంట పడి తిరుగుతూ ఉంటాడు. అంతటి ఉదారుడు. ఆయనకి కావలసింది ఆ భక్తి ఒక్కటే. ఆ భక్తి లేదనుకోండి ఆయనకి దానితో సంబంధం లేదు. నిన్న మీతో చెప్పా కదా, శివానందలహరిలో భృంగి సంబంధంగా ఓ శ్లోకం చెప్తారు శంకరులే, భృంగిచ్ఛానటనోత్కటకరి మదగ్రాహీ స్ఫురన్మాధవా క్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సమనోవనీషు సపన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. హృదయం అనేటటువంటి పద్మంలో భక్తి అనేటటువంటి తేనె నిండుగా ఉంటే, అదిగో అక్కడ భ్రమరాంబ ఉంది, భ్రమరాంబ తుమ్మెద రూపంలో ఉంటుంది. తుమ్మెదకి మొగుడు, ఆయన కూడా గండు తుమ్మెద, వాళ్ళిద్దరూ కలిసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తి అన్న తేనె తాగడానికి ఎగురుతూ ఉంటారు. అసలు హృత్పద్మమునందు భక్తి అన్న తేనె లేదనుకోండి ఆ తుమ్మెదలు ఎందుకు వస్తాయి, రావు. కాబట్టి మనోరాజీవే
విహరతాం, ఆ మనస్సు అనేటటువంటి పద్మం దగ్గర ఆ రెండు తుమ్మెదలు ఎగరడానికి కారణమేమి అంటే భక్తి అనేటటువంటి మకరందము కాని నిండి ఉన్నదా హృత్పద్మమునందు ఆ తుమ్మెదల జంట విహరిస్తారు పార్వతీ పరమేశ్వరుడు. అంతకుముందు ఆయన కిరాతుడు, ఎన్నో జంతువుల్ని కొట్టాడు, ఎన్నో పక్షుల్ని కొట్టాడు, అయితేనే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇప్పుడు ఫలించింది. ఆ శివలింగాన్ని చూడగానే అపారమైన ఆనందాన్ని పొందేశాడు, అంతర్ముఖత్వాన్ని పొందాడు. అక్కడ ఉన్న మణుల వంక చూశాడు, గాజురాళ్ళు గట్టిగా ఉంటాయి, ఇవి తీసుకొచ్చి ఇక్కడ పూజ చేశారు, ఇవి నా తండ్రి పాదములకు తగిలినప్పుడు ఎంత నొచ్చుకున్నాడో ఎంత నిప్పెట్టిందో ఇవన్నీ పట్టుకెళ్ళి పూజ చేశారు. ఇవన్నీ పూజ చేస్తే గాజురాళ్ళన్నీ తీసుకెళ్ళి కాళ్ళ మీద వేస్తే ఆయన పాదములకు నిప్పెట్టదు, ఎవడి పూజ చేసిన ధూర్తుడు అన్నాడు. ఈ వజ్రాల్ని వైఢూర్యాల్ని పక్కకి తోసేశాడు, తాను తీసుకొచ్చిన మారేడు దళాలు శంకరుడి పాదాల మీద ఉంచాడు. పరమ సంతోషపడిపోయాడు, తిరిగి వెళ్ళిపోయాడు. చూశాడు నంది, ఇదెక్కడి గొడవరా, ఎక్కడి నుంచో కొండ నుంచి దిగొచ్చాడు, చేసిన పూజంతా పక్కకి తోసేశాడు, మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చాడు, మారేడు దళాలు వేశాడు, ఎంగిలి నోట్లో నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద ఉమిశాడు, ఇప్పుడు ఈ దేవాలయాన్నంతటినీ ఎలా మళ్ళీ ప్రక్షాళన చేయడం, ఎలా ఈ పాపం నివృత్తి అవుతుందని అడిగాడు. అడిగితే ఏదో ప్రాయశ్చిత్తం చెయ్యాలన్నారు. మళ్ళీ దేవాలయం అంతా శుభ్రం చేశారు, మళ్ళీ శంకరుడికి అభిషేకం చేశారు, మళ్ళీ నైవేద్యం పెట్టారు, మళ్ళీ పునఃపూజ చేశాడు, మళ్ళీ బెంగ పెట్టుకుని అయ్యో ఏమిటో ఇలా అయిందనుకుని దేవాలయం తలుపులు వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఆ కిరాతుడు వస్తాడేమో అన్న భయంతో బెంగ బెంగగా మళ్ళీ పూజంతా చేశాడు. మళ్ళీ వజ్రాలు వైఢూర్యాలు మాణిక్యాలు గోమేధికాలు మంచిగుచ్చాలు వీటన్నింటితో పూజ పూర్తి చేశాడు, మహానైవేద్యం పెట్టాడు, మంత్రపుష్పం పెట్టాడు, తాంబూలం ఇచ్చాడు, అన్నీ పూర్తయిపోయి తను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడి లేచి సాష్టాంగ నమస్కారం చేసి నించున్నాడు. అంతే మళ్ళీ ఎక్కడి నుంచో కిరాతుడు పరిగెత్తుకొచ్చాడు. మళ్ళీ నిన్ననేం చేశాడో ఇవాళ కూడా అదే చేశాడు. మళ్ళీ గబగబా వచ్చాడు, ఆ శివలింగం మీద తన నోటిలో ఉన్నటువంటి నీటిని ఉమిశాడు, పక్కన ఉన్నటువంటి కోనేటిలో స్నానం చేసి తీసుకొచ్చినటువంటి నీళ్లు ఆ నీళ్లని ఉమిశాడు, ఆ శివలింగాన్ని అంతటినీ తుడిచేశాడు, మళ్ళీ తీసుకొచ్చి దిక్కుమాలిన గాజురాళ్ళు ఇక్కడ పెట్టారన్నాడు. ఆ గాజురాళ్ళని చెప్పి ఆ వజ్రవైఢూర్యాలు పక్కకి తోసేశాడు. తోసేసి తాను తీసుకొచ్చిన లేత మారేడుదలాలు చిన్న చిన్న ఉంటాయి, ఎర్ర రంగులో ఇంతంతే ఉంటాయి, అంత చిన్నవైతే మా స్వామి పాదం మీద పెట్టినప్పుడు సొక్కదు, హాయిగా ఉంటుంది ఆయన పాదాలకన్నాడు. ఆ చిన్ని చిన్ని మారేడుదలాల ఆయన మీద పెట్టాడు. ఇప్పుడు మా తండ్రి పాదాలు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు. శివలింగానికి పూజ చేశాడు. మనసులో దర్శనం చేసింది పరమశివుని యొక్క పాదముల జంట దర్శనం చేశాడు. మహానందపడిపోయాడు. అక్కడ ఉన్న ప్రసాదం నోట్లో వేసుకున్నాడు. తిరిగి మళ్ళీ కొండెక్కి వెళ్ళిపోయాడు. ఈ నంది బెంగ పెట్టుకున్నాడు. ఇలా రోజు నేను పూజ చెయ్యా, ఈ కిరాతుడు వస్తుండా, ఈ వచ్చినటువంటి కిరాతుడు నేను చేసినటువంటి పూజనంతటినీ పక్కకి తోసెయ్యా, మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఎంగిలి నీళ్లు ఉమ్ముస్తుండడం, పైగానేమో ఆ గాజురాళ్ళని అన్నిటినీ తీసేయడం, ఇది సరి అయినటువంటి పద్ధతిగా లేదు, ఏం చేస్తే బాగుంటుంది చెప్పమని బ్రాహ్మణులను అడిగాడు. వాళ్ళన్నారు, ఇక్కడ ఊరికి చివరగా శివాలయం ఉన్నటువంటి కారణం చేత కొండ నుంచి కిరాతుడు దిగి వస్తున్నాడు, కాబట్టి ఇక్కడ శివాలయం ఉంటే ఉపయోగం లేదు, ఇక్కడ శివలింగం ఉంటే ఉపయోగం లేదు, ఇతను ఇలాగే వస్తూ ఉంటాడు, పాపమో పుణ్యమో ఈ శివలింగాన్ని తవ్వేద్దాం, తవ్వేసి నీ ఇంటికి పట్టుకెళ్ళిపోయి నీ ఇంట్లో ప్రతిష్ట చేసుకుని అక్కడ పూజ చేద్దాం అన్నారు. సరేనన్నాడు. మరునాడు తెల్లవారుజామునే చీకటి ఇంకా విడవకముందే వచ్చాడు. తనతో పాటు కొంతమంది కార్మికుల్ని తీసుకొచ్చాడు. గుణపాలతో శివలింగాన్ని తవ్వేశారు, భుజాలకు ఎత్తుకున్నారు, ఇంటికి పట్టుకెళ్ళిపోయారు. వైశ్యుడిది గొప్ప భవనం, ఆ భవనంలో ఒక గది ఏర్పాటు చేశాడు, అందులో వేదిక మీద శంకరుణ్ణి పెట్టాడు. శివ, ఇంకా ఇవాళ నుంచి నీకు ఎంగిలి పూజల బాధ లేదు, ఇక నంది రాడు, మహాకాలుడు రాడు, హాయిగా నేను పూజ చేస్తాను, దాన్ని స్వీకరించన్నాడు. మధ్యాహ్నం వరకు పూజ చేశాడు. అమ్మయ్యా, ఇక కిరాతుడు వచ్చే అవకాశం లేదనుకున్నాడు. సంతోషంగా మహానైవేద్యం పెట్టేశాడు, నీరాజన మంత్ర పుష్పాలు అయిపోయి తలుపేసేసాడు, వెళ్ళిపోయాడు. అక్కడ మహాకాలుడు ఆ కిరాతుడు కొండ నుంచి మధ్యాహ్నం దిగొచ్చాడు. తిన్నగా కోనేటికి వెళ్ళాడు, చక్కగా స్నానం చేసేశాడు. గండూషాంబు నిషీచనం పురరివోర్తివ్యాభిషేకాయతే అంటారు శివానంద లహరిలో. అలా నూటి నిండా పుక్కిటి నిండా నీళ్లు పట్టుకున్నాడు. శివలింగం మీద అభిషేకం చేద్దామని గుళ్ళోకి వచ్చాడు. వచ్చేటప్పటికి శివలింగానికి బదులు పెద్ద గొయ్యి ఉంది,
చూశాడు. ఆశ్చర్యపోయి హతాశుడైపోయి చేతిలో ఉన్న ధనస్సు పక్కన పారేసి ఆ మారేడు దళాలను నేల మీద పడేసి కుప్పకూలిపోయాడు. శివ, నేనేదో అపరాధం చేసి ఉంటాను, నువ్వు వెళ్ళిపోయావు. తండ్రి, నువ్వు లేని ప్రదేశం ఎక్కడుంది? నువ్వు లేని ప్రదేశం ఈ లోకంలో లేదు. నువ్విక్కడ లింగాకృతిలో కనపడకపోతే నేను లింగాకృతిని కల్పించుకోలేను అనుకున్నావా? నేను ఎక్కడికో వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చెయ్యగలిగినంత శక్తివంతుణ్ణి కాను. నాలో ఉన్నటువంటి సప్తధాతువులతో శరీరాన్ని నీకు శివలింగాన్ని నిర్మాణం చేస్తానన్నాడు. చాలా వేడిగా ఉంది కదూ, శరీరానికి చెమట పట్టడం సహజం, దాని గురించి అంత అల్లరి పడకండి. హరి ఓం. కాబట్టి ఇక్కడ శివలింగం లేకపోతే నేనేమి బెంగ పెట్టుకోను, ఈశ్వర నేనే శివలింగాన్ని తయారు చేసుకుంటాను, ఎక్కడి నుంచో లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం నా వల్ల జరిగే పని కాదన్నాడు. అని ఆ గోతి వంక చూశాడు. ఎలా, దేనితో కప్పాలి? శివ, నీ లింగాన్ని అనేక పదార్థములతో చేస్తారు. బంగారంతో చేస్తారు, వెండితో చేస్తారు, రాగితో చేస్తారు, సీసంతో చేస్తారు, పాదరసంతో చేస్తారు, మృత్తికతో చేస్తారు, మణులతో చేస్తారు. ఇన్నిటికీ ప్రత్యామ్నాయంగా నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు నేను ఎన్ని కొయ్యగలనో అన్ని కోసి వేసేస్తాను, లింగమైపోవాలన్నాడు. అని కత్తి తీసి తన కడుపు కోసేసుకున్నాడు. ఆ పైన ఉన్నటువంటి చర్మాన్ని, మాంసాన్ని కొన్ని ప్రేగులు ముక్కల కింద కోశాడు. కోసి అందులో పడేశాడు. స్పృహ తప్పిపోయాడు. ఇక ఓపిక చాలలేదు, బాధ తాళలేక కింద పడిపోయాడు. కాసేపటికి స్పృహ వచ్చింది, నెత్తురు కారిపోతుంది. కారిపోతుండగా చూశాడు, శివ చాలు నాకు, ఇప్పుడు నాకు లింగం కనపడుతోంది. ఈ లింగం మామూలు లింగం కాదు, నా సప్తధాతువులతో నిర్మించుకున్న లింగం అని శంకరుడి యొక్క రెండు పాదాలు తన చేతులతో పట్టుకున్నట్టుగా భావన చేశాడు. శివానందలహరిలో శంకర భగవత్పాదులు అంటారు, కదా వాత్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసివహం అని ఆయన అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అంటారు. కదా వాతాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. ఏదో నేను కూర్చున్నట్లుగా పరమశివుడు కూర్చున్నాడు అనుకోండి, వచ్చి ఎవరో భక్తుడు ఇలా కూర్చుని, శంకర మీ పాదాలు నా చేతుల్లో పెట్టండి అన్నాడు అనుకోండి, ఇలా రెండు పాదాలు ఎత్తి ఆయన చేతుల్లో పెట్టాననుకోండి, ఆయన ఊరుకుంటాడా? ఆ రెండు చేతులతో పట్టుకున్న పాదాల వంక చూసి వంగిపోయి ఆ పాదాల మీద ఇలా తల పెడతాడు. పెట్టి ఊరుకుంటాడా? దగ్గరికి జరిగి, స్వామి మీ కాళ్ళు పైకెత్తి నా తల మీద పెట్టరా అంటాడు. శిరసి తల మీద పెట్టుకుంటాడు. పెట్టుకుని ఇలా రెండు చేతులతో పెట్టుకుని నయనే, ఆ రెండు కాళ్ళు ఇలా చేతులతో పట్టుకుని వేళ్ల చివరి భాగాలు, అమ్మ చిన్నప్పుడు పడిశం పడితే కర్పూరం బియ్యం కలిపి పల్చటి గుడ్డలో మూట కట్టి ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించి తుమ్మించి పడిశం పోగొట్టినట్టుగా ఆ వేళ్ల చివరి భాగాలు పూల పొట్లాల తిత్తుల్లా ఉంటే వాటిని తీసుకొచ్చి కళ్ళకి ఇలా అద్దుకున్నాడు. ఇటు ఐదు వేళ్ళు, ఇటు ఐదు వేళ్ళు కళ్ళకి తగిలాయి. శిరసి నయనే వక్షసివహం. దగ్గరికి జరిగి శంకరుడు యొక్క రెండు పాదాలు గుండెల మీద పెట్టుకున్నాడు. అబ్బా తండ్రి, ఎంత చల్లటి పాదాలు! పొంగిపోయాడు. పొంగిపోయి స్ఫురత్, ఆ బాగా వికసించినటువంటి తామర పూలు ఎలా ఉంటాయో అలా స్ఫుటజల జగంధాన్ పరిమళాన్. ఆ బాగా విచ్చుకున్నటువంటి తామర పువ్వులోకి ఇలా తలపెట్టారనుకోండి, అందులో ఓ చమత్కారం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, తామర పువ్వు బాగా విచ్చుకుంటే ఆ రేకులు ఇలా వంగిపోతాయి ముందుకి. పోయి ఆ రేకుల యొక్క మొదట్లో చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి, మధ్యలో దుద్దు ఉంటుంది. ఆ దుద్దు పైభాగం పసుపచ్చగా ఉంటుంది. దాని మీద సూదితో పెడితే కన్నాలు ఎలా ఉంటాయో అలా కన్నాలుండి పొక్కులు ఇక్కినట్టుగా పొక్కుల్లో ఉంటాయి. శంకరుడి కాళ్ళు విచ్చుకున్న పద్మాల్లో ఉంటాయిట. వాటి మీద ఇలా పెడితే స్ఫుటజల జగంధాన్ పరిమళాన్. పద్మంలో ముఖం పెడితే ఎలా సువాసన వచ్చి తడి తగులుతుందో అలా శంకర, వశిష్ఠాది మహర్షులు మీ పాదములను నీళ్లతో కడిగారు, ఆ తడిన శిరస్సు కంటుకుంటూ ఉంటే ఆ వాసన పీలుస్తూ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే, బ్రహ్మాదులకు లభించినటువంటి ఆనందాన్ని నీ పాదములు పట్టుకుని నేను అనుభవించాలి. ఎవరు ఇది అనుభవిస్తున్నవాడు?
ఒక కిరాతుడు, వేటాడి జీవించేటటువంటి ఒక వ్యక్తి తన శరీరాన్ని కోసేసి బండ పద్ధతిలో ప్రేగులు తుంపి మాంసం నిత్తురు గోతులో పడేసి దాన్ని శివలింగంగా చూస్తూ అతి రెండు చేతులతో శంకరుడి యొక్క పాదములు పట్టుకొని ధ్యానంలో తన బాధ మరిచిపోయాడు. తన బాధ మరిచిపోయి ఆనందంతో పరమశివుడి యొక్క పాదములను పట్టుకున్నానన్న సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. చూశాడు శంకరుడు, ఆయన ఎక్కడ లేడు, ఆయన లేని ప్రదేశం ఉంటుందా? ఆయన వెంటనే వృషభవాహనారూఢుడై పార్వతీ సహితుడై దిగొచ్చాడు. ఇలా ముట్టుకుని లేపాడు. ఆయన యొక్క అమృతకర స్పర్శ తగలగానే ఈయన యొక్క శరీరం అంతా మళ్ళీ యథావిధిగా తయారైపోయింది. ఒక్కసారి లేచాడు, శంకరుణ్ణి చూశాడు. ఇదో నన్నయ్య గారి ఆది పర్వంలో అంటే పరమ సంతోషంతో, ఆది పర్వం కాదు ఆరణ్య పర్వంలో అంటే ఎంతో సంతోషంతో అర్జునుడు పరమశివుడు ప్రత్యక్షమైతే ఓ పెద్ద దండకం చేశాడు. శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారహారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షద్వరద్ధం జగాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించి చో నిన్ను భావింతు రీచాన సర్వేశ్వర సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీ వర్తనంబుల్ మహావాయు ఖాతాగ్ని సోమర్క తోయంబు లంజేసి సంసార చక్రిక్రియాయంత్ర బాహుండ వైతాది దేవాది దేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞానదీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతత్ముల్ భవత్పాద పంకేరు హద్యాన డిండీర దారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భవా భర్గ భట్టారకా భర్గవాగచ్చ కుత్సాది నానాముని స్తోత్ర దత్తావధానాలలాటి క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వ గీర్వాణ గంధర్వులున్ సిద్ధ సద్యోర గేంద్ర మహేంద్రాదులున్ శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త అసురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవ దేవ నమస్తే నమస్తే నమః అన్నాడు. కానీ అలా చెప్పడానికి పాప ఆయన కిరాతుడు. ఆయన శంకరుణ్ణి చూశాడు ఆనంద పారవశ్యంతో, కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతుండగా శంకరా అని ఆయన కాళ్ళ మీద పడిపోయి గట్టిగా పట్టుకున్నాడు. మహాకాళ అని రెండు చేతులు భుజాలు పట్టుకుని పైకెత్తాడు. పైకెత్తి, నా కోసం నీ కడుపు కోసేశావా, ప్రేగులు తుంపేశావా, శివలింగం కనపడలేదని ఇంత బెంగపెట్టుకున్నావా, అంతటా నీ లేను నిన్ను కాపాడను అన్నాడు. అనేటప్పటికీ ఆకాశంలో ఒక్కసారి అప్సరోగణం అంతా కూడా నృత్యం చేసింది. దేవతలందరూ దుందుబులు మోగించారు. అసాధారణ ప్రజ్ఞ, శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఒక కిరాతుడని. పుష్పవృష్టి పడింది. నంది చూశాడు, ఏమిటి ఇంత దేవదుందుబులు వినపడుతున్నాయి, తప్పెట్లు వినపడుతున్నాయి, అప్సరోగణములు నృత్యం చేస్తున్నాయి, ఆకాశంలోంచి పువ్వులు పడ్డాయి, ఏం జరిగిందని గబగబా ఆ అరణ్యం వైపుకు వచ్చాడు. తను కట్టిన శివాలయం దగ్గరే ఏదో మంచి హడావిడిగా ఉంది. గబగబా గుడిలోకి వచ్చి ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నాడు. పార్వతీ సహితుడైన పరమశివుడు నిలబడి ఏదో దూరంగా నిలబడి మాట్లాడడం కాదు, కిరాతుడి రెండు భుజాలు పట్టుకుని ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నాడు. ఆ నంది ఆశ్చర్యపోయాడు, ఒక ఆలయం కట్టాను, ఇంత పూజ చేశాను, ఎన్నడూ నాకు సాక్షాత్కారం కలగలేదే, ఈ మహాకాలుడు సాక్షాత్కారం పొందాడు, ఏమదృష్టం అని. ఇంతలో ఈ మహాకాలుడు తల తిప్పిలా చూశాడు. ఆ వైశ్యుడు కనబడ్డాడు. నంది రా రా అన్నాడు. ఆ నంది భయపడుతూ భయపడుతూ దగ్గరికి వచ్చారు. శంకరా, నంది నీకు తెలియదా, వైశ్యుడు నీ గుడి కట్టాడు, నీకెంత పూజ చేశాడో అన్నాడు. శివుడు ఇలా చూసి అన్నాడు, నందే వైశ్యుడా ఏమో నాకు తెలియదు. ఆయనకి తెలియనిది ఉంటుందా, సర్వజ్ఞుడు. ఆయనకి తెలియంది ఏమిటి, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివో. అంతటి మహానుభావుడు నాకు వీడెవరో తెలియదు పొమ్మన్నాడు. అంటే ఆయనకి మహాకాలుడు వెంటనే అన్నాడు, మహానుభావా నీకు తెలియకపోతే నేను చెప్తా ఎవరో, నా మిత్రుడు గుడి కట్టాడు, ఈయన పూజ చేశాక నేను వచ్చి పూజ చేసేవాడిని, రెండు రోజుల నుంచే నేను మొదలెట్టా, మూడో రోజున అదృష్టం నువ్వు కనబడ్డావు, నా మిత్రుడు అన్నాడు. ఇంతకు ముందు తెలియదు కానీ నువ్వు మిత్రుడు అన్నావు కాబట్టి ఇప్పుడు ఇతన్ని కూడా అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి శివుడికి ఏం కావాలి, అంటే
నా ఉద్దేశ్యం పూజలు చెయ్యొద్దనో, పత్రి వెయ్యొద్దనో, దేవాలయాలకు వెళ్ళొద్దనో, అభిషేకం చెయ్యొద్దనో నేను ప్రతిపాదిస్తున్నాను అనుకుంటే పొరపాటు. నేను అలా చెప్పట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏం చేశారు అన్నదానికన్నా మనసెంత ఉంచారు అంటే మీకు అని చెప్పడం పొరపాటు. ఎందుకంటే మీరు మహాభక్తులు, మీరు అన్నప్పుడు నాకు నేను చెప్పుకుంటున్నాను అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు నా దగ్గర వినవలసిన వారు కాదు, మీకేం భక్తి తక్కువ ఉన్నవారు కాదు. లేకపోతే ప్రాంగణం ఇలా ఉడికిపోతున్నా సరే ఇలా ఒకరికొకరు ఇంత దగ్గరగా కూర్చుని మురిసిపోయి వింటున్నారంటే భక్తి లేకపోతే మీరు ఎందుకు కూర్చుంటారు? ఆ భక్తి, ఆ పారవశ్యం లేని వాళ్ళు ఈ వాతావరణంలో ఇలా కూర్చోగలరా? కూర్చున్నారంటే భక్తి ఉండబట్టి. కానీ ఆ భక్తి ఎక్కడ ఉన్నదో మనసు పెట్టి ఒక్కసారి పిలిస్తే చాలు పలుకుతాడే. అది శంకరుడి యొక్క తత్వం, అది శివతత్వం. అందుకే నీ స్నేహితుడు అంటున్నావు, అందుకే నీతో సమానంగా ఈ నందిని కూడా ఆదరిస్తానన్నాడు అని మీ ఇద్దరికీ కూడా నా ద్వారపాలక పదవి ఇస్తున్నాను. నేను లోపలికి వెళ్ళినా బయటికి వచ్చినా మీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించినా ఇలా లోపలికి చూస్తేనే కనపడుతూ ఉంటాను. నేను కనపడలేదని కదూ, గొయ్యి తవ్వేసి ఉంది శివలింగం కనపడలేదని కదూ ఇంత ఉద్ధతికి పాల్పడ్డావు. ఇక నుంచి నీకు ఆ బెంగలేదు, నువ్వే ద్వారపాలకుడివి. ఎవరైనా ఒకవేళ నన్ను చూడాలనుకుంటే నీ దగ్గరికి వచ్చి నువ్వు అనుమతిస్తే చూస్తారు, తలుపు తీస్తే. కానీ నువ్వు చూడడానికి ఇలా వెనక్కి తిరిగి లోపలికి చూస్తేనే కనపడతా. నేను బయటికి వెళ్ళాలంటే నా గాలిని మించి తగులుతూ బయటికి ఎడతా. నేను మళ్ళీ లోపలికి వస్తుంటే మళ్ళీ నీ ముందు నుంచి నేను లోపలికి ఎడతా. వెడుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓసారి ఇలా చూసి అంటుంటా, చాలా ఓయ్ మహాకాళ అంటుంటాను, నీకు ఆనందమా స్వామి, ఇంకింతకన్నా ఏం కావాలి, నా జన్మ పండిపోయిందన్నాడు. నంది మహాకాళ మీ ఇద్దరికి ద్వారపాలకులుగా పదవులు ఇస్తున్నానన్నాడు. అనగానే నంది రెండు వేళ్ళెత్తి అరిచాడు, సదాశివుడు మహాదేవుడు అన్నాడు. అందుకే ఇప్పటికీ ద్వారపాలకుల్లో నంది, ద్వారపాలకుల్లో మహాకాలుడు రెండు వేళ్ళెత్తి అరుస్తాడు. వెంటనే నంది ఒక వేలెత్తి అరిచాడు, అవును సదాశివుడు మహాదేవుడు అన్నాడు. అందుకని ఆయన ఒకవేళెత్తాడు, ఈయన రెండు వేళ్ళెత్తాడు. తనని నమ్ముకున్నటువంటి ఒక కిరాతుణ్ణి జరణ మరణాతీత స్థితిని కల్పించి తన ద్వారపాలకుడి పదవి కట్టబెట్టాడు. ఇంతకన్నా శివానుగ్రహం అంటే ఏముంటుంది? పరివారము అన్న మాటకు అర్థం ద్వారపాలకుడికి.